అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనము పచ్చి శనగకాయల్ని ఎలా ఉడికించుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. పచ్చి శనగకాయలండి, మనము వీటిని ఒక 10 మినిట్స్ అలాగే వాటర్లో సోక్ చేసేసి బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మట్టి ఇసుక ఉంటుంది, ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాము. ఇవి 1/2 కేజీ వేరుశనగకాయలండి. ఈ విధంగా మనము కుక్కర్ తీసుకొని ఇవి కుక్కర్లో వేసేసుకుందాము. ఇవి కుక్కర్లో అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా గిన్నెలో కూడా మనము ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు మనము ఈ వేరుశనగకాయలకి వాటర్ వేసుకుందామండి. కొద్దిగా ఈ వేరుశనగకాయలు మునిగేటట్టు వేసుకుంటే చాలు, 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపోయినంత ఉప్పును వేసుకుందామండి. నేను కల్లుప్పును వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనము ఒకసారి బాగా కలుపుకుందామండి. ఉప్పు పైనే ఉండిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మనము మిక్స్ చేసేసుకొని ఉడికించుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఇవి మనము గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకొని కుక్కర్కి లిడ్ పెట్టేద్దామండి. కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిద్దాము. ఓకే, ఇప్పుడు వెయిట్ పెట్టేద్దామండి, 2 విజిల్స్ రానిద్దాము. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనము ప్రెజర్ పోయింది, ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి ఇలాగే పెట్టకూడదండి, ఇలాగే పెడితే ఆ ఉప్పు అంతా కూడా పట్టేస్తుంది, అలాగే శనగకాయలంతా వాటరు ఫిల్ అయిపోతాయి. కాబట్టి వీటిని మనము ఇలాంటి హోల్ ఉన్న గెరిటితో ఈ వాటర్ అంతా మనము డ్రైన్ చేసేసుకొని ఈ విధంగా 1 ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఈ విధంగా మనము వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకుందాము అన్ని కాయల్ని. లేదు, 1 హోల్స్ ఉన్న గిన్నెలో ఈ శనగకాయలన్నిటిని కూడా వేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. అంతే అండి, మనము హ్యాపీగా ఇంట్లోనే నీట్గా మనము ఈ పల్లీల్ని, ఈ వేరుశనగకాయల్ని ఉడికించుకోవచ్చండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.